సినీగర్ డాట్ కామ్ ప్రేక్షకులకు రామ్ జగన్ నమస్కారాలు. అంటే చేసిన ప్రతి సినిమా మీద హోప్స్ పెట్టుకుంటూ ఉండే, మంచి క్యారెక్టర్ అనుకుంటే ఇంకా ఎక్కువ హోప్స్ ఉంటాయి, బట్ అది ఎందుకు హిట్ అవ్వలేదు, ఎందుకు హిట్ అయింది అనేది ఒక ఫార్ములా అంటూ ఏది లేదు. దానికి ఏం చెప్పలేను. అందరం సినిమా చూసి కూడా చాలా మంచి సినిమా, కెరీర్కి హెల్ప్ అవుతుంది, శ్రీకాంత్ కెరీర్కి, అలాగే కృష్ణవంశీ గారికి ఆయన కెరీర్ ఏముందనుకోండి, ఐ మీన్ వాడు చేసే ప్రయోగాత్మక సినిమాలు తీస్తాను ఉంటారు ఆయన, నో ప్రాబ్లం. బట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సినిమా హిట్ అయితే బాగా రియాక్షన్ ఉండేది ఇండస్ట్రీ నుంచి, బట్ నో ప్రాబ్లం, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద క్యారెక్టర్. మహాత్మా తర్వాత మంగళా చేశానండి, అది కూడా చాలా మంచి క్యారెక్టర్, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. అది లైఫ్లో రేర్ ఆపర్చునిటీ లాగా, ఇలా మహాత్మా లాగానే అదొక డిఫరెంట్ యాంగిల్ క్యారెక్టర్ అన్నమాట. నథింగ్ లేదండి, అంటే నాకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ కదండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఒక్కొక్క సినిమాలో వచ్చిన క్యారెక్టర్ ఇంకో సినిమాలో రాకూడదని రూల్ ఏం లేదు కదా. సో అసలు ఇది ఎంటైర్లీ దానికి సంబంధం లేదు. అరుంధతికి కానీ లేకపోతే ఇంకో సినిమాకి కానీ రిజెంబ్లెన్స్ ఏం లేదు. థ్రిల్లర్ నాకు టోటల్గా నా కెరీర్లోనే ఎంటైర్లీ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. లాబరేషన్ ఇన్ ద సెన్స్, అది మేకప్, మార్నింగ్ 7 o'clock నేను సెట్కి వెళ్తే ఒక 2 hours మేకప్ చేయడానికి సరిపో పట్టేదండి. విగ్గు, గెట్ బియర్డ్ అండ్ టోటల్ బాడీ అంతా విభూది రాసుకుని ఒక చిన్న గోచి బేర్ ఫుట్తో మొత్తం యాక్ట్ చేయాల్సి వచ్చింది. చాలా కష్టపడ్డాను ఫిజికల్గా, బట్ సైకలాజికల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఫస్ట్ వద్దన్నారు ఆ డైరెక్టర్ క్రూ ఉంటారు కదా కొంతమంది, రామ్ జగన్ గారు చాలా సీరియస్ క్యారెక్టర్ కదా ఇది, మన బాగుంటాడో బాగుండడో అని చెప్పారు. బట్ డైరెక్ట్గా వినిపించుకోలేదు, మేకప్ టెస్ట్ చేసుకున్నారు, ఈ సాటిస్ఫైడ్. అండ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అందరూ మేకప్ టెస్ట్ కంటే చాలా టెస్ట్లో చూసిన దానికంటే చాలా ఫ్యాంటాస్టిక్గా వచ్చింది. 12 రోజులు డేట్లు తీసుకున్నారు, దాదాపు 26 రోజులు 27 రోజులు షూట్ చేశారండి. అది వర్షాలు, మధ్యలో బ్రేక్లు, సో చాలా కష్టపడాల్సి వచ్చింది సినిమాకి. కేమ్ అవుట్ వెల్, మీరు అన్నది కరెక్టేనండి. ఇప్పుడు ఏ సినిమాకైనా సిన్సియర్ ఎఫర్ట్స్ పెడతామండి, మనస్ఫూర్తిగా వర్క్ చేస్తాం. ఎవరు నేనే కాదు, లైట్ బాయ్ దగ్గర నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి, సెట్ దగ్గర నుంచి అందరూ సిన్సియర్ వర్క్ చేస్తారు. ఆ డ్రైవర్స్ కూడానండి, వర్షాలకి అవి కార్లన్నీ కూరుకుపోయాయి, కార్వాన్లు, లారీలు, ఆ తర్వాత అవి ఎక్విప్మెంట్ వ్యాన్స్ అన్నీ, అవన్నీ ట్రాక్టర్లు పెట్టి బయటికి లాగించి వాళ్ళు కష్టం చూస్తే అరే బాపరే ఎంత కష్టపడుతున్నారని. సో నేనే కాదు, అందరూ కష్టపడతారు. సో అదేంటంటే రిజల్ట్ అట్లా ఉంటే ఒక విధంగా ఉంటుంది రియాక్షను. సో అందరికీ చాలా కష్టపడ్డాం సినిమాకి. అది నాకంటే ఎక్కువ మీ చార్మీ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను 27 డేస్, ఆవిడ దాదాపు 60 డేస్ కష్టపడింది అనుకుంటాండి. ఆ రోజు చెప్పేవాడిని ఎట్లా పడుతుంది, ఎలాగా చేశారండి, ఫ్యాంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేశారు ఆవిడ. దానివల్ల రాలేదండి, బట్ దాని తర్వాత సినిమాలు వచ్చినాయి. ఆ స్ట్రైక్ వల్ల వెనకాల అయిపోవటం, షెడ్యూల్స్ మర్జ్ అయిపోవటం, నేను అవైలబుల్ లేకపోవటం, రీప్లేస్మెంట్లు అవి చాలా జరిగినాయండి. ఒక 4 సినిమాలు 3 సినిమాలు వచ్చినాయి. బట్ ఇప్పుడు విరోధి ఒకటి చేస్తున్నాను శ్రీకాంత్ హీరోగా, నీలకంఠ డైరెక్టర్, అండ్ జేడి చక్రవర్తి మనీ మనీ మోర్ మనీ ఒకటి చేస్తున్నాం. బోర్ కొట్టదండి, అంటే నేను అంటే ఇది కాకపోతే టీవీ ఏదో ఒకటి చేస్తాను ఉంటాను, టీవీలు లేకపోతే ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం అండి, స్టేజ్ షోస్ అయి ఉంటాయి కదండి, అవి వాటికి వెళ్తూ ఉంటాం. బోర్ అనేది కొట్టదు, ఏదో ఒకటి అవగేషన్ ఉంటుంది నాకు, లేదంటే నా పర్సనల్ పనులు, లేకపోతే బుక్స్ చదవటం, మరీ బోర్ కొడితే మంచి మంచి సినిమాలు చూడటం అట్లా ఉంటుందండి. సీరియల్స్ చేస్తున్నాను, సీరియల్స్ కూడా. తను ఏ సినిమా చేసినా నాకు ఒక క్యారెక్టర్ చెప్తూ ఉంటాడండి, అంటే మేజర్ క్యారెక్టర్ కాకపోవచ్చు అది, బట్ తనకి నాకు ఏది సూట్ అవుతుందని తను ఫీల్ అవుతాడో తను చెప్తూ ఉంటాడు. బట్ నేను కూడా స్ట్రెస్ చేయను, నాకు ఇదే క్యారెక్టర్, ఇది లెంగ్త్ క్యారెక్టర్ కావాలా, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, నేనేమి స్ట్రెస్ చేయను. తను ఈజ్ ఎ వెరీ అఫెక్షనేట్ ఫ్రెండ్, అంటే ప్రొఫెషన్ కంటే చాలా వాల్యుబుల్ ఫ్రెండ్ నాకు. ప్రొఫెషన్ సంబంధం, ప్రొఫెషన్కి తనకి నాకు ఫ్రెండ్షిప్కి సంబంధం లేదు. జేడి చక్రవర్తి గారు, జేడి చక్రవర్తికి నాకు ఉన్న రిలేషను ప్రొఫెషనల్ కాదండి, పర్సనల్గా మీ అందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. పర్సనల్ విషయాలు కానీ లేకపోతే ప్రపంచ విషయాలు కానీ చాలా మాట్లాడుకుంటాం మేము. మనీ మనీలో ఒక మెకానిక్ క్యారెక్టర్ అండి, అది డిఫరెంట్ గెటప్ అది కూడా. అంటే తను ఏదో తనకి ఏదో ఒక అనుకున్నాడు, ఒకటి అనుకున్నాడు ఫస్ట్ ఒక 2-3 సీన్లు ఒక గెటప్, తర్వాత 2-3 సీన్లు ఒక గెటప్ బాగా వచ్చింది. అది కూడా డబ్బింగ్ కూడా చెప్పాను బాగుంది. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందండి, డబ్బింగ్ ఫినిష్ అయిపోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. విరోధి,
నీలకంఠ గారి తండ్రి. అది దాంట్లో ఆర్ఎంపి డాక్టర్ అనమాట అండి. యాక్చువల్గా అది నక్సలిజం బ్యాక్డ్రాప్తో చేసే ఫిల్మ్ అనమాట అండి. అంటే నిజంగా చెప్పాలంటే ఓ ప్రయోగాత్మకమైన సినిమా అది. నీలకంఠ గారు మార్క్ ఉంటుంది ఆయన సినిమాలన్నీ, సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంటాయి ఎంతో ఎంతో. సో వెరీ సీరియస్ ఫిలిం, మంచి క్యారెక్టర్ దాంట్లో కూడా. శ్రీకాంత్ గెటప్ చాలా డిఫరెంట్గా కనపడతారు శ్రీకాంత్ అయితే దాంట్లో. అవునండి, పోతే పోని అని భరద్వాజ్ గారు చేశారు, అది నక్సలిజం బ్యాక్డ్రాప్తో చేసిన ఫిల్మ్, అది సీరియస్ ఫిల్మ్ ఉంటుందండి. అంటే అది లక్కీగా నేను చేయటం తప్పితే నేను చూసుకునేది, నన్ను చూస్ చేసుకోవాలి తప్పించి నేను చూసుకునే చూస్ చేసుకునే ఛాన్స్ లేదు, నేను అదే పొజిషన్లో ఉన్నాను. నేను నీలకంఠ గారు అంటే అందరు డైరెక్టర్ లాగానే సెట్లోకి వచ్చిన తర్వాత సీన్ గురించి ఆలోచించడం, రిహార్సల్ చేయించడం అని చేస్తారు. బట్ ఆ ఎఫెక్ట్ వచ్చేదాకా ఆయన చేసి చూపిస్తారని ఆయన, అలా కాదు ఇలా అని. అది ఎన్ని ఎన్ని టెక్లైనా కానీ, ఎవరు శ్రీకాంత్ విషయంలో అలాగే చూశాను, అండ్ అజయ్ విషయంలో అలాగే చూశాను, మా ఆర్టిస్ట్ అజయ్ విషయంలో, మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులు అందరితో కూడా చెప్పి జాగ్రత్తగా చేయించుకుని ఆయన ఈవెన్ డబ్బింగ్ కూడా ఒకసారి ఏదో ఒకసారి చూసే, ఒకసారి నేను చెప్పిన తర్వాత అది కొంచెం డిఫరెంట్గా కావాలనిపించింది, మళ్ళీ నన్ను పిలిపించి చేయించుకున్నారు. అంత కీన్ మేకర్ ఆయన, అది వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్ హీస్. ఎస్, నాకే ఆర్టిస్ట్కే ఏముండదండి, ఆర్టిస్టులకి ఏముండదు డిఫరెన్సు. కాకపోతే ఏంటంటే కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది టీవీలో ఆర్టిస్టులకి. టెక్నికల్గా అది పెద్ద స్క్రీన్ కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీవీలో కూడా నంది అవార్డు వచ్చిందండి సునీత గారు, కానీ దాని గురించి ఒక 100 మంది ఫోన్లు చేస్తే మహాత్మా సినిమా గురించి దాదాపు ఒక కొన్ని 100 ఫోన్స్, లైక్ ఒక 500 ఫోన్లు అయ్యి ఉండొచ్చు నా ఫ్రెండ్స్ కాకుండా బయట వాళ్ళు కూడా. బయటకు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు మహాత్మాకి అవార్డు వచ్చిందంట కదా, అవార్డు వచ్చిందంట కదా, ఇంపాక్ట్ అంత ఉంటుందండి. అలాగే టీవీకి కూడా వచ్చిన 2005 or 6 అనుకుంటాను, 9 అని ఒక సీరియల్కి మనా చౌదరి గారు ప్రొడ్యూసర్, రుక్మిణి కృష్ణ డైరెక్టర్, దానికి కూడా వచ్చింది. బట్ ఇంపాక్ట్ సంగతి, సినిమాకి టీవీకి ఇంపాక్ట్ అంత తేడా ఉంటుంది. నాకైతే ఆర్టిస్ట్గా తేడా ఏముండదండి, సిన్సియర్గా వర్క్ చేయటమే. డైరెక్టర్ చెప్పిన దాన్ని మ్యాక్సిమం 50%, 75%, 90% రీచ్ అవ్వగలమా, అంతే నా వర్క్ విషయంలో. అంటే కాంట్రవర్సీ అంటే యాక్సిడెంట్లుగా ఏమైనా వస్తే నేను చెప్పలేను కానండి, మ్యాక్సిమం 99% నేను సిన్సియర్గా లైఫ్లో సిన్సియర్గా ఉంటాను, ట్రై చేస్తానండి, సిన్సియర్గా ఉంటాను, ట్రై చేస్తాను, ఉంటాను కూడా. ఎదుటివాళ్ళు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటాను. సో ఎవరన్నా కొంచెం ఐ మీన్ లైక్ ఈవెన్ ట్రాఫిక్లో కూడా వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, లేకపోతే కామన్ సెన్స్ లేకుండా, అప్పుడు నీట్నెస్ లేకపోయినా అది ఫీల్ అవుతూ ఉంటాను నేను కొంచెం. బట్ నేను అలాగే ఉంటాను, ఎదుటివాళ్ళు కూడా అలా ఉండాలని కోరుకుంటాను. కాంట్రవర్సీ అంటే దాని ఏం చెప్పలేను నేను. బట్ అంటే మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ కానీ ఎదుటి వాళ్ళు నేను ప్లస్ పాయింట్లు ఎక్కువ చూస్తానండి నేను. అది ప్లస్ దాట్ ఈస్ మైనస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాళ్ళు దూరంగా ఉంటాను అంతే. ఎలక్షన్స్ 2 terms నుంచి అంటే 2 years ఒకసారి మా టీవీ అసోసియేషన్కి 2 years ఒకసారి ఎలక్షన్స్ వస్తాయండి. ఇప్పుడు దాదాపు ఒక 4 years నుంచి కొంచెం ఈసారి కొంచెం లేట్ అయింది. 2-4 years నుంచే 2 terms నేనే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మొన్న మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి, అప్పుడు కూడా మొన్న 15 ఎలక్షన్స్ జరిగినాయి. మొన్న ఎలక్షన్స్లో కూడా నేను యునానిమస్గా వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యానండి. సో టీవీ అసోసియేషన్ గురించి చెప్పాలంటే నాకు చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో వన్ ఆఫ్ ది సీరియస్ పార్ట్ అనమాట అండి. ఎందుకంటే దాంట్లో రెమ్యునరేషన్లు తక్కువ వస్తూ ఉంటాయి, కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రాపర్ టైంలో రావు, కొంతమంది ఎగ్గొడుతూ ఉంటారు, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఐవెన్ నేను ఫేస్ చేశాను. సో ఇప్పుడు గట్టిగా అడిగాం అనుకోండి రిలేషన్ దెబ్బతింటుంది ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్లకి. సో మేము వెళ్ళి వాళ్ళని ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేసి, వాళ్ళ పొజిషన్ అట్లా ఉందండి, సిన్సియర్గా వర్క్ చేశారు కదా మీకు, సో మీరు ఎంత ఇస్తారు చెప్పండి అట్లా సంథింగ్ అలా చేయటం. మా ప్రెసిడెంట్ వినోద్ బాల, తను నాకు ముందు నుంచి, నేను వైస్ ప్రెసిడెంట్ కాకముందు నుంచి తను ప్రెసిడెంట్గా ఉన్నాడు, మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ అనమాట, లీడర్ ఇన్ ద సెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ది తెలుగు టీవీ అసోసియేషన్. అది నేను చెప్పేదండి, అదే ఈ రెమ్యునరేషన్ విషయం కానీ, టైం ఫ్యాక్టర్ కానీ, అండ్ తర్వాత మెడిక్లెయిమ్ అవి హెల్త్ పాలసీలు అనమాట అండి. వాటికి యాక్చువల్గా అందరికీ ఇవ్వరు, 1 year ఒకసారి, 2 years ఒకసారి. మేము మాకు ఎక్కడ కిమ్స్తో టైప్ అయ్యాను అనమాట.
వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎవ్రీ ఇయర్ తెచ్చుకోవటం అది చాలా బెనిఫిట్ అవుతుంది మొత్తం మెంబర్స్ అందరికీ. సో తర్వాత ఏమో ఫండ్ రైజింగు, ఫంక్షన్స్ చేయటం, ఎవరికైనా ఎవరైనా చనిపో సడన్గా చనిపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయటం, తర్వాత సమ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ చనిపోకపోయినా లేకపోతే నాకు హెల్త్ బాగుండలేదు అనిపోయినా లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అవ్వటానికి ఏమన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలన్నా అన్ని రకాలుగా అండి, లైక్ ఒక పెద్ద ఫ్యామిలీలాగా బాగుంటుంది. నేను ఇంకా తానాకి వెళ్తున్నాను కానీ వీసాకి వెళ్ళాలండి, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అది ఎవరికి యాక్సెప్ట్ చేస్తే ఎవరిని యాక్సెప్ట్ చేస్తారో ఎవరు రిజెక్ట్ అవుతారో తెలియదు కదా. సో వచ్చిన తర్వాత మీకు డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను. వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగినాయో అఫ్కోర్స్ మీరు చూస్తూనే ఉంటారు అనుకోండి, టీవీలోనూ మీ మీడియా ఉంది కదా మోస్ట్ పవర్ఫుల్, మీకు తెలిసిపోతూ ఉంటుంది ప్రతిక్షణం అక్కడ ఏం జరుగుతుందో. బట్ వచ్చిన తర్వాత మీకు డెఫినెట్గా చెప్తాను నేను. ప్రాక్టీస్ చేస్తున్నామండి చిన్న, యాక్చువల్గా ఏవిఎస్ గారు మేమందరం కలిసి వెళ్తున్నాము, ఏవిఎస్ గారు, కొండవల్స్ గారు అండ్ అండ్ ముఖ్యంగా ఆయన చీఫ్ గెస్ట్ బాలకృష్ణ గారు అండ్ పరశుర్ గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ వస్తున్నారు. అక్కడ ఒక చిన్న ఒక 10-15 మినిట్స్ చిన్న ప్లేలెట్ లాంటిది ఏమన్నా ప్లే చేద్దాం, ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ స్కిట్లు అవన్నీ మామూలుగానే ఉంటాయి కదండి, బాగుంది అంటే వేసా వచ్చిన తర్వాత ఎక్సైటింగ్గా ఉంటుంది, వస్తుందా రాదా అనే ఒక ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా. సో ఆ డైలమాలో ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.